జీకే9 న్యూస్కి స్వాగతం. మన ప్రాంతం వార్తలు ఎప్పటికప్పుడు మీ ముందుకు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే అగ్రిగోల్డ్ పుట్టడం చనిపోవడం జరిగిందని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, ఇందులో భాగంగా గత సంవత్సరం అగ్రిగోల్డ్ బాధితులకు 10,000 లోపు డిపాజిట్లు కలిగిన వారికి ఇచ్చామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 20,000 లోపు డిపాజిట్దారులకు సాయం అందించనున్నట్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంచి పనులు చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ఆ హామీలన్నీ మనం ఈ 2 సంవత్సరాల పైబడి దాదాపు 26 నెలలు, ఈ 26 నెలల్లో 95% పైన ప్రతి ఒక్క హామీలు నెరవేర్చుకుంటూ వస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం అన్ని సంక్షేమ పథకాలు, అన్ని హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి ఒక్కరికి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేపు 2 విడత 10,000 నుంచి 20,000 లోపల ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులో వారికి రేపు రిలీజ్ చేస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం ఆల్రెడీ మనం 10,000 లోపల ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి రిలీజ్ చేయడం జరిగింది. రేపు 10,000 నుంచి 20,000 లోపల ఎవరైతే బాధితులు ఉన్నారో, విక్టిమ్స్ ఉన్నారో, ఇబ్బంది పడిన వారు ఉన్నారో, వారందరికీ పాదయాత్ర సాక్షిగా ఆ రోజు హామీ ఇచ్చి బాధ్యత రాలి మా ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కటి సహాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగానే దానికి కట్టుబడి మనందరికీ తెలుసు ఈ అగ్రిగోల్డ్ ఏ సంవత్సరంలో కట్టబడింది, ఏ సంవత్సరంలో అది పూర్తిగా అందుబాటులోకి వచ్చింది, ఏ సంవత్సరంలో దాంట్లో ఎక్కువ జమలయ్యాయి, ఏ సంవత్సరంలో దాన్ని ఎత్తివేయడం, ఈ ఒక్కొక్క సంవత్సరం మనం తీసుకుంటే ప్రతి ఒక్కటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. పుట్టడం అదే టైంలో జరిగింది, చనిపోవడం అదే టైంలో జరిగింది, ప్రజలందరికీ అన్యాయం చేయడం కూడా జరిగింది. ఆ సమయాలన్నీ వదిలిపెట్టి ఇప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ పథకం మరియు హామీలు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు. ఆ నెరవేరుస్తూ ఉంటారు ప్రజా అభిమానం ప్రతిరోజుకి ఆకాశవంతంగా ఎత్తు జరిగింది. ఇంత ప్రజాభిమానాన్ని తట్టుకోలేక అన్ని విధాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి చూస్తూ ఉన్నారు.